ఫుడ్ సేఫ్టీ వాళ్ళు మీ దాన్ని రేట్ చేసి అది అది నా మీద పర్సనల్ కాదు, అందరికి ఇప్పుడు ఇప్పుడు మాకు ఇక్కడ ఇది ఈ బ్రాండ్ ఉంది కదా, అక్కడ వాళ్ళకి డర్టీనెస్ స్టీల్ ప్రోడక్ట్స్ ఏమి దొరకవు మీకు. దాంట్లో రాసింది ఏంటంటే ఒక ఎక్స్పైరీ డేట్ లేని ఒక చిట్టుముత్యాల బియ్యం బ్యాగ్. ఇవేంటంటే మాకు రకరకాల కొత్త కొత్త వాళ్ళు శాంపుల్ బ్యాగ్లు పంపుతారు, మీరు ట్రై చేయండి తీసుకుంటే మా దగ్గర తీసుకోండి. శాంపుల్ బ్యాగ్లో వాళ్ళు ఇది వేసి పెట్టరు, అది ఒకటి కుదిరింది. కింద వాటర్ ఫ్లో అయ్యి స్టఫ్ అనిపించింది. పీక్ టైం 2 గంటలు, లంచ్ బ్రేక్ టైం ఉంది, వాటర్ ఫ్లో అవుతుంది. యూ కెన్ క్లీన్ వన్స్ ఇన్ ఎవ్రీ 2 అవర్స్. ఇప్పుడు నేను చెప్పడానికి ప్రయత్నించింది ఏంటంటే ఒకవేళ నిజంగా ఒక చిన్న మిస్టేక్ అయినా కూడా మేము మహా అయితే దాని నుంచి ఓకే మీరు తప్పే చేసాం అనుకోండి, నెలకి 1 లక్ష రూపాయలు చేసేస్తాం, మేము 4.5 లక్షల రూపాయలు నెలకి ఇచ్చేస్తున్నాం. బట్ అసలు కాదండి, మీరు యాజ్ ఇట్ ఇస్ గా షీట్ తీసి చూడండి, శుభ్రత లేదని అఫీషియల్ గా వచ్చిన దాంట్లో లేదు. మీరు ఆఫీషియల్ గా వచ్చింది మీరు రాయండి, నా ప్రాబ్లం సెకండరీ. నేను చారిటీ ఎందుకు చెప్తున్నానంటే అండి, డబ్బులకు ఉద్దేశించి మోసం చేయాల్సిన అవసరం మాకు లేదు అనేది ఆ రీజన్. రెండోది నేను మీ శుభ్రత గురించి చెప్పేది అంటే ఐ టోటలీ అగ్రీ, శుభ్రత లేదంటే ఎవరైనా ప్రశ్న చేయాలి, మా రెస్టారెంట్ అన్న తప్పు తప్పే, కానీ శుభ్రత లేదనే మాట వాళ్ళు మాకు మెయిన్ ఆఫీషియల్ ఏమైతే స్టేట్మెంట్ వచ్చిందో దాంట్లో లేదు. వితౌట్ ఎన్ ఎక్స్పైరీ డేట్ అని ఉంది తప్ప 2022 నుంచి ఉందంట బ్యాగ్ అని చెప్పి అందరూ ఆన్లైన్ లో రాశారు. నిజం 30% అంటే రాత 90% ఉందనేది నేను చెప్తున్నాను. నేను 30% తప్పలేదని చెప్పట్లేదు, ఆ 30% చిన్న చిన్న తప్పులు ఏమన్నా ఉంటే తప్పకుండా మేము సరిదిద్దుకుంటాం, దానికోసం పని చేస్తున్నాం. మామూలుగా నేను ఎక్కాను, వాళ్ళు చెక్ చేసుకున్నారు, ఇంకా లాప్స్ తప్పకుండా మేము చేస్తాం. బట్ వాట్ ఐమ్ ట్రైన్ టు పుట్ అవుట్ దేర్ ఇస్ నెసెసిటీ టు ప్రొజెక్షన్ అని ఒకటి ఉంటుంది కదా, ఆ బ్యాలెన్స్ గురించి మాట్లాడుతున్నాను ఇంకేం. బట్ మీరు చెప్పింది 100% శుభ్రత లేదంటే అది మాదే కాదు, ఎవరైనా సెట్ అవుతుంది.